హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాయుడు. ఎక్కువగా ట్రేడర్స్ అందరూ కూడా డైలీ ట్రేడ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం డైలీ ట్రేడ్ చేయడానికి మీకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా టెక్నికల్గా అందరూ బాగా పెర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, అందరూ బాగా పెర్ఫెక్ట్ అవుతామనేది కూడా ఏం లేదు. దాంట్లో మనకి మినిమం ఇన్ఫర్మేషన్ అన్నా తెలుసుకుని టెక్నికల్స్ మీద మినిమం పట్టన్న సాధిస్తే మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే మార్కెట్లో మనం డైలీ ట్రేడ్ చేయడానికి చూపుతున్నామో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే ఇండెక్స్ సంబంధించి ఎటువంటి ట్రేడ్ సెటప్ ఉంటే మీరు అట్లీస్ట్ 5 రోజుల నుంచి 3 రోజుల నుంచి 4 రోజులు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి స్టాప్ లాస్ కూడా మనం ప్రీ డిఫైన్డ్గాను, నిఫ్టీ అయితే 20 నుంచి 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ వచ్చినప్పటికి మినిమము అట్లీస్ట్ 50 నుంచి 80 పాయింట్స్ లేకపోతే 80 నుంచి 100 పాయింట్స్ మన టార్గెట్ పెట్టుకునేట్టుగా మన సెటప్ ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే స్టాప్ లాస్ వచ్చినప్పటికీ 50 నుంచి 60 పాయింట్స్, టార్గెట్ వచ్చినప్పటికి మినిమం 150 నుంచి 200 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ఆ వాలటాలిటీని మనం క్యాష్ చేయగలగాలి. వాలటాలిటీ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ట్రేడర్. అది ఎప్పుడు వాలటాలిటీ, మీరు టెక్నికల్గా యూఆర్ ఫిట్ ఇన్ టెక్నికల్స్, టెక్నికల్గా మీరు బాగా ఫిట్గా ఉంటే దానికి మీరు ఒక ట్రేడ్ సెటప్, మీకంటూ ఒక ఇండివిజువల్ ట్రేడ్ సెటప్ లేనంత కాలం కూడా మీరు డైలీ ఏ ట్రేడ్ చేసినప్పటికీ కూడా అంత ఫ్రూట్ఫుల్గా ట్రేడ్ చేయలేరు. అందులో నేను చాలామంది ఆప్షన్స్లో బాగా స్పీడ్గా ఎక్కువ ట్రేడ్ చేసి నష్టపోతున్నారు. వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను ఏంటంటే ఆప్షన్స్ ట్రేడ్ చేసే ముందు మీరు ఫ్యూచర్స్లో కొంచెం పట్టు సాధించండి. ఆ ట్రేడ్ సెటప్ మీద కానీ మీకు ఒక అవగాహన వస్తే దాని మీద మీరు ఈజీగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను మీకు మన నిఫ్టీ చాచాలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మార్కెట్ పీక్లో ఉండదని, ఎప్పటి నుంచి మనం రివర్స్ అవుతుందని అనుకోవడం కన్నా ట్రెండ్ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వాలన్న ఉద్దేశంతో నిన్న రోజునైతే మనం బైకాల్లోనే మంచి ప్రాఫిట్ చేసాం. ఈ రోజైతే ఎస్పెషల్లీ మనం 18,000 కన్నా కింద 17,980-970 దగ్గర మనం సెల్ కాల్ తీసుకుని ఇంచుమించుకు 150 నుంచి 200 పాయింట్స్ని మనం గెయిన్ చేసాము. నేను ఇక్కడ మీకు మన నిఫ్టీ ఈ రోజు ఇచ్చినటువంటి సెల్ కాల్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా నేను బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఏదైతే సెల్ కాల్ ఇచ్చానో అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ మనం సెల్ చేసుకున్నప్పటి నుంచి ఏదైతే 600 నుంచి 650 మధ్యలో మనం సెల్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ 200 వరకు కూడా మార్కెట్ ఏదైతే 200 వరకు మనం టచ్ ఇప్పుడు 180 39,180 and 200, బట్ 39,000 అవర్ టార్గెట్. అంటే 600 పాయింట్స్ 650 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాము. ఆల్రెడీ 400 పాయింట్స్ మనం ఆల్రెడీ ప్రాఫిట్ మనం బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్స్ విషయానికి వచ్చినప్పటికి 39,500 పిఈని మనం ఒక 250 దగ్గర 240 దగ్గర మనం బై చేసాము. అది ఈ రోజున ఇప్పుడు 600 నడుస్తుంది, 550-600 దగ్గర నడుస్తుంది. అంటే మన ట్రేడ్ సెటప్ పెర్ఫెక్ట్గా ఉంటే మీరు ఆరామ్సేగా మీరు ట్రేడ్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అందులో కూడా ట్రేడింగ్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రేడ్ సెటప్ లేనంత కాలం ప్రతిరోజు కూడా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్గా మార్కెట్లో బై అయితే బై, సెల్ అయితే సెల్ చేసేసి కొన్ని బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడ్ చేసేటప్పుడు ట్రేడ్ మీకంటూ ఒక ట్రేడ్ సెటప్ కూడా అలవాటు చేసుకోండి. దానికి సంబంధించి నేను నెక్స్ట్ సండే మీకు ట్రేడ్ సెటప్ మీద ఒక 2 అవర్స్ వెబినార్ పెట్టాను. దాంట్లో లిమిటెడ్ సీట్స్ ఒక 20-40 మెంబర్స్కే అది స్లాట్ ఉంటుంది. అది దాంట్లో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే నేను మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సినారియోని ఏ విధంగా చూడాలి, మార్కెట్ని అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ట్రేడ్ సెటప్లోకి ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి, ట్రేడ్ సెటప్లో కన్వర్ట్ అయిన తర్వాత ఒక మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నడిచిన తర్వాత మనం టేక్ ఆఫ్ కానీ బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ కానీ తీసుకుంటే అది ఎంత ఫ్రూట్ఫుల్ అవుతుంది. అంటే మనం చేసిన ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ అవ్వాలని ఏం లేదు, కానీ 80-90% సక్సెస్ అయ్యే విధంగానే మనం ట్రేడ్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ ట్రేడ్ సెటప్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మీకు మినిమం లాస్ తోటి మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక 5 డేస్లో అట్లీస్ట్ మనం 3 డేస్ నుంచి 4 డేస్ అనేది సక్సెస్ అయ్యే విధంగా మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి మార్కెట్ డైరెక్షన్ మనకి ఒక మంచి మూమెంట్ ఇస్తూ ఉంటుంది, కానీ ఓన్లీ ఫర్ సైడ్ వేస్ ఉంటుంది. సైడ్ వేస్లో జస్ట్ 1 అవర్ 1.5 అవర్లో మీరు ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉందని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ట్రేడ్ సెటప్లో అన్ని డీటెయిల్గా చెప్పుకుంటాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ప్రస్తుతానికి మీకు తెలియకుండా మాత్రం ఆప్షన్స్లో మాత్రం బ్లైండ్గా వెళ్ళొద్దు. ఎందుకంటే వచ్చినప్పుడు బాగానే 5,000, 10,000, 20,000 బాగానే వచ్చింది అనుకుంటారు, కానీ లాస్ అయినప్పుడు మాత్రం మీరు 40,000, 50,000, 80,000 హ్యూజ్గా లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు సార్, కొంచెం ఆప్షన్స్ మీద బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను. అసలు మీరు అట్లీస్ట్ 5-6 మంత్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసి ఫ్యూచర్స్లో ఒక గ్రిప్ తెచ్చుకుంటేనే తప్ప ఆప్షన్స్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆప్షన్స్ అనేది ఇట్స్ ఎ వాష్,
అది మీకు దాంట్లోనూ మీకు థీటా గామా వాల్యూస్ కానీ దాని యొక్క పారామీటర్స్ కానీ ఆప్షన్ చేయని అనాలిసిస్ కానీ ఇవన్నీ తెలియడానికి చాలా టైం పడుతుంది. నిజంగా అలాగ ఆప్షన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయండి, నా దగ్గర దానికి సంబంధించినటువంటి 26 వీడియోస్ కూడా ఉన్నాయి. దాన్ని ఇంకా సెకండ్ ఫేజ్లో ముందు మీ ట్రేడ్ సెటప్ ఒకటి రెడీ చేసుకొని మీరు చేసుకోగలిగితే దాని సెకండ్ ఫేజ్లో మనం అద్భుతంగా లాంచ్ చేద్దాం దానంతా కూడా. అందుకని మీరు మ్యాక్సిమం ట్రేడ్ సెటప్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ట్రేడ్ సెటప్ దానికి సంబంధించిన లింక్లో రిజిస్టర్ చేసుకోండి. డైలీ కంటిన్యూటీగా ప్రాఫిట్స్ కానీ మీరు తీయగలిగితే, మీరు డైలీ కంటిన్యూటీగా 1,000 నుంచి 2,000, 2,000 నుంచి 4,000 ప్రాఫిట్ తీయగలిగితే ఈజీగా 10,000 నుంచి 50,000 రూపాయలు కూడా ప్రాఫిట్ తీయడానికి కూడా సేమ్ సెటప్. ఇట్స్ ఎ నంబర్ గేమ్. బట్ ఇయర్ పెర్ఫెక్ట్ ఇన్ ద టెక్నికల్స్లో మాత్రం ఎంత పెద్ద పెర్ఫెక్షన్ ఉంటే మన దీంట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.